మాజీ మంత్రి కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతుంది. అబద్దాల ద్వారా గత 10 సంవత్సరాల ఈ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉలిగిపడ్డట్టుగా స్వీయ పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు. దాని తర్వాత ఈ సౌధ పత్రాలు, బంగళాలు, ఫామోతుల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా, ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి, తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు, అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పుల దగ్గరమే కాకుండా ఇంకా దివాలు కోరి తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బెండభూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ భూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్దాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారినారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి రాజకీయ విలువతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారిరు. కేబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి కేబినెట్ అన్న శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాలు ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు 19,00,000 ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చినాయి, ఎంట్రీ చేస్తా ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లక్ష రూపాయలు రుణ మాఫీ కావచ్చు, రిటైర్ బుద్ధి కావచ్చు, ఏదైనా అడగడానికి నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండా పాత్రిక స్వేచ్ఛను వాడుకోమన్నాము. కానీ ప్రజాస్వామ్యం విశ్వాసం లేని నీవు 32 మెడికల్ కాలేజీ వాళ్ళు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడో నాకైతే అర్థం కాలే. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా నాతో శాసనసభ్యుడిగా ఉండే అప్పుడు ఇట్లా లేకుండే ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతుండే అర్థం కాదు. అధికారం పోయాక పూర్తిగా మాదే గారు ఇట్లా ఎత్త కూర్చుకున్నారు. ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా చక్రవర్తి ఇల్లు ఎత్త కూర్చుంటున్నారు. పాపం ఇంత దినం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఊరలేకపోతా ఉన్నట్టు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడింది అభివృద్ధి, ఎన్నికల హామీలు అమలు, నిరంతర ప్రక్రియ. ఒకరేమంటే ఇళ్ల నిర్మాణం జరిగింది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది, ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణంలోకి ఇస్తాం మేము. డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తీర వండుకుంటారు, కోళ్ళెడ కంపుతారు, మేకలెడ కట్టేస్తారు అంటలే, 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మేము రిజిస్టర్ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తా ఉంటుంటే ఇతరత్ర విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నాం అక్కడే ప్రదర్శింపజేసి ఇంకా ఏదైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నగారు ఎప్పుడైనా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అర్థమవుతలే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ యావత్ ప్రజలకు మాటంటే ఇప్పటి వరకు మేము 2014 కూడా సాధన చేస్తా ఉన్నాం. ఒక్క పథకం మేము అమలు చేయండి ఏమనుంటే చూపెట్టండి. ఇలా మీరు 50 పథకాలు పెట్టడం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న నిమ్మల ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి టాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ తెలియలేదు,
ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తాను, స్ట్రైక్ చేస్తామంటారు, రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నట్టు వాళ్ళ పైసలు ఉండాలి. వేరే టోకెన్లు కోట్ల రూపాయలు అప్పుడు, అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుడు. ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవం మంట కలిపిన మీడియా కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లా. అందుకే మళ్ళీ చెప్తున్నాం, కొద్ది రోజులు దయచేసి యావత్ పత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటే సాహస మేము మా ప్రక్రియ మేము కూడా విత్ ఇన్ 48 అవర్స్ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా 6.5 కోట్ల 0 టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్ రెచ్చగొట్టి ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ మా ఊరు రూమ్ సింగ్ కానీ మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ లో ఉన్నారు దాకా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్కైపోయినాయి, ఊరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎవరన్నా తెలిపకపోతే వీళ్ళ సంతి కాంగ్రెస్ పంజాలు చచ్చిపోయారని చెప్పే కాడికి మనస్థితి దిగదారు. ఇలా మానసిక స్థితి ఆర్యాకు వచ్చింది. ఎలా నా టెర్రరిస్ట్ సమస్యలు పట్టుకోవాలి, నా ఎవరు ఉద్యోగులే కాంటాక్ట్ వేసే, అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు మీద తిరగనివారు పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం విశ్లేషించే పార్టీగా ఇవన్నీ మాట్లాడుతుంటే నా జిల్లాకు సంబంధించిన చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారు లేదా ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశ్ మేమందరం ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలో దాని ఒక ఇప్పటికి కూడా ఏడుతుంది, పాపం జరుగుతుంది పంపిన వాళ్ళకు, ఒక లేడీని అవమానపరిచి. నేను 32 రోజులు కిజన్ కోరిక ఏనాని అడుగుతాను కేటీఆర్ గారు, ఈ ఒక్కసారికి ఇట్లా కొడుతుంది దాన్ని పెద్ద పూత కట్టి నేనేదో విలేకరు ఏం నడుతుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడో జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు మరి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరికల ప్రభుత్వం మాజీ మంత్రులు కావచ్చు ఇంకా కావచ్చు జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి నిర్వహణ లేకముందే 400 పీసెంట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రామ్ చారే హమ్ 400 పీసెంట్ మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 400 పీస్? అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మరి నీళ్లకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను మళ్ళీ ఒక్కసారి, ప్రభుత్వం దిగిపోయింది ఇంకా ప్రభుత్వాలు ఉన్నానే ఆ మైకం పోనట్టున్నది అప్పుడప్పుడు రోడ్డు పండి వదిలి వచ్చి బంగ్లా చూసి లేదా దగ్గర ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సముద్రం కట్టారు మీ జాగిరి కాదు మాదే అనుకోండి మేము మాదే ఎప్పుడు అనుకుంటున్నాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరు గెలవకుండా వీరికి రావడానికి అర్ధ గంట పట్టింది ఆయనకు ఆఫీస్ పోతే అన్న వేడియాల్సి వచ్చింది పెద్ద ఏం చేస్తాం. కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రభుత్వం మాది 100% అనే మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతేకాక ఊరికే ఎవరు అంటున్నారని మొరిగా కుక్కర్ మూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకుకో మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.